Hi friends, welcome to AVN Concepts. Electronic Smart India Limited IPO రాబోతుంది కదా ఆ IPO డీటెయల్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా కంపెనీ గురించి చూసుకుంటే ఎలక్ట్రానిక్ స్మార్ట్ ఇండియా భారతదేశంలో నాలుగవ అతిపెద్ద మరియు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వినియోగదారు డ్యూరబుల్ అండ్ ఎలక్ట్రానిక్స్ రిటైలర్లలో ఒకటి. 2021 నాటికి ఆంధ్ర అండ్ తెలంగాణ స్టేట్స్లో ఆధిపత్యంతో సౌత్ ఇండియాలోనే అతిపెద్ద ప్రాంతీయ వ్యవస్థీకృత ప్లేయర్. కంపెనీ తన వ్యాపార కార్యకలాపాలను ఇయర్ 1980లో ప్రారంభించింది. అప్పటి నుండి కూడా కంపెనీ ఆదాయంలో మంచి గ్రోత్ అయితే కనిపిస్తుంది. ఈ కంపెనీ ఫైనాన్షియల్ ఇయర్ 2016 టు ఫైనాన్షియల్ ఇయర్ 2021 వరకు 17.90% రాబడి సిఏజీఆర్తో భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వినియోగదారు. మన్నికైన ఎలక్ట్రానిక్స్ అండ్ రిటైలర్లలో ఒకటిగా ఉంది. Electronic Smart India Limited had the second highest operating margin amongst its peers in fiscal year 2021. The company has achieved revenue from operations of 1408 crore for the 3 months period ended June 30, 2022. Ika IPO details ku vaste ganaka issue type idi poorthi book build type IPO. Issue open date vachesi 4th October. Issue close date vachesi 7th October. 5th దసరా కదా హాలిడే అన్నమాట. ఫేస్ వాల్యూ 10 రూపీస్ పర్ షేరు. ఐపీఓ ప్రైసు 56 to 59 పర్ షేరు. లాట్ సైజు 254 షేర్స్ అన్నమాట. ఇష్యూ సెట్ చూసుకుంటే 500 crores ఐపీఓ అనమాట. ఇది చాలా చిన్న ఐపీఓ. లిస్టింగ్ యొక్క బౌత్ ఎన్ఎస్ అండ్ బిఎస్ఏ. ఇష్యూ ప్రియారిటీ మనం ఇక్కడ చూసుకుంటే కనుక క్యూఏబిస్కి 50%, ఎన్ఐఐకి 15% అండ్ రిటైలర్స్కి 35%. బేసిస్ ఆఫ్ అలాట్మెంట్ 12th అక్టోబర్, రీఫండ్ 13th అక్టోబర్, క్రెడిట్ ఆఫ్ షేర్స్ టు డిమాట్ అకౌంట్ 14th అక్టోబర్, లిస్టింగ్ డేట్ వచ్చేసి 17th అక్టోబర్, రిజిస్టర్ నేమ్ వచ్చేసి కేఫిన్ టెక్ అనమాట. ఫ్రెండ్స్ చూడండి, చివరిగా ఒక విషయము రిటైలర్స్కి, ఇది చాలా చిన్న ఐపీఓ కాబట్టి తొందరగా ఓవర్ సబ్స్క్రైబ్ అయిపోతుంది. మీకు ఈ ఐపీఓలో అలాట్మెంట్ దొరకాలంటే కనుక అట్లీస్ట్ 5 లాట్స్కైనా అప్లై చేయవలసి ఉంటుంది. అప్పటికీ కూడా చెప్పలేము, డిపెండ్స్ ఆన్ సబ్స్క్రిప్షన్. ఈ ఐపీఓకి అప్లై చేయాలంటే ఖచ్చితంగా డిమాట్ అకౌంట్ అయితే ఉండాలి. ఉంటే నో ప్రాబ్లం, ఇన్ కేస్ లేకపోతే కనుక కింద డిస్క్రిప్షన్లో డిమాట్ అకౌంట్ లింక్ ఉంచుతాను, మీరు అక్కడ నుంచి అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూడండి, ఈ ఐపీఓకి అప్లై చేసే ముందు ఆర్హెచ్పిని చదివిన తర్వాత మీ యొక్క డిసిషన్ తీసుకోండి అప్లై అవైడ్ అన్నది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందాలనుకుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.